హాయ్ హలో క్రైస్తవులు, బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ స్వాగతం. మరొక ఎపిసోడ్ కి సుస్వాగతం. బైబిల్లో చూసినట్లయితే ప్రతి ఒక్క మాట మన హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది. సో దయచేసి ఇలాంటి వాక్యాల కోసం మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని ఎద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను, నీవు అతని నెరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాని వెదకుచూ వచ్చు వరకు అది నీ ఎద్దనుండవలెను. అప్పుడు అతనికి దాని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగునే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరకని ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిదగాని ఎద్దుగాని త్రోవలో పడియుండట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలను. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును అగత్యముగా తల్లిని విడచి పిల్లలనే తీసుకొనవచ్చును. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దానిమీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటిమీదకి హత్యదోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలెను. నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్షతోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్షతోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొని నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. ఒక స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమానక్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనిషినికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడేమి నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఎలైనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకును అవమానపరిచియున్నాడు. అప్పుడామె అతనికి భార్య అయ్యుండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఎలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయేలీలలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనము మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇస్రాయేలులో నుండి పరిహరించుదురు. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల
ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాని నేమియు చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఒకడు ప్రదానము చేయబడని కన్యక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలెను. అతడు ఆమెను అవమానపరిచిన గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడనూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు. ఈ ఎపిసోడ్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రేర్ రిక్వెస్ట్ ఉన్నా డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ని క్లిక్ చేసి మాకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.